పట్టా పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవించే హక్కును కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధర్మాసనం పేర్కొంది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోవడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. జూన్ 26 ఐసీఎంఆర్ గైడ్ లైన్ ప్రకారం ఎన్ని పరీక్షలు చేశారో తెలపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 17న కోర్టుకు నివేదిక సమర్పించాలని కోరింది. నివేదికతో కోర్టు సంతృప్తి చెందకపోతే జూలై 20న చీఫ్ సెక్రటరీ హెల్త్ కమిషనర్ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.